అధికారులు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు కుమ్మక్కయ్యారు. ఫలితంగా నీళ్లతో ఉండాల్సిన చెరువు కనుమరుగవుతోంది. ఇందుకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిస్థితే నిదర్శనం. పెద్ద చెరువు కట్టకు ఆనుకొని ఆదిత్రి హౌసింగ్ రియల్ ఎస్టేట్ సంస్థ యథేచ్ఛగా బఫర్ జోన్లో తూములను మూసివేసింది. ఇక పంట కాలువలను మళ్లించి భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలకు తెరలేపారు. కాసులకు కక్కుర్తి పడిన ఇరిగేషన్, రెవెన్యూ, జిల్లా యంత్రాంగం ఎన్ఓసీ పత్రాలనిస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇంకేముంది, అధికారులు జారీ చేసిన పత్రాలను చూపుతూ ఆ సంస్థ ఫ్రీలాంచ్ ఆఫర్లను ఆరంభించింది. చెరువు పక్కనే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిబంధనలను పక్కన పెట్టి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ భవనాలను నిర్మించేందుకు సిద్ధమైంది. హెచ్ఎండిఏ అనుమతులు రాకముందే ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరిట అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. రైట్, ఈ ఇష్యూకి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. మమత, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు 450 ఎకరాల్లో ఉన్న చెరువును మూసేయడానికి రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. బఫర్ జోన్లో భవనాలు నిర్మించవద్దు, అదేవిధంగా బఫర్ జోన్లో భవనాలు నిర్మిస్తూ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు హెచ్చరిస్తేనే, మరోవైపు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చాడంటే ఆ ప్రభుత్వం ఏం చెప్తుంది? అసలు ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? రియల్ ఎస్టేట్ వ్యాపార ఆదిత్రి కన్స్ట్రక్షన్కు ఎన్ఓసీ ఇచ్చా? ఎన్ఓసీ ఫ్రీలాన్సర్ ఆఫర్లతోటి ఆ అమాయక ప్రజలను మభ్యపెట్టి వాళ్లకు ఆల్రెడీ ఇప్పటివరకు కొన్ని ప్లాట్లు అమ్మినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్న పెద్ద చెరువు 450 ఎకరాలు, వివిధ దేశాల నుంచి కూడా పక్షులు వచ్చి అక్కడికి ఆ పక్షులు కూడా ఈ వేసవిలో సేద తీరుతాయి. పక్షులతో పాటు ఇక్కడ ఉన్న బఫర్ జోన్ నడవ రోజు చోట అంటే చెరువు నిండిన తర్వాత ఆ నీళ్లు కూడా ఆ భవనాల కిందకి వెళ్ళే పరిస్థితి ఉంది. భవనాలు కూడా కుప్పకూల పరిస్థితులు ఉంటాయి. కనుక ముందుగా ఒక న్యాయవాది జిల్లా కలెక్టర్కి వెళ్ళి అక్కడ బఫర్ జోన్ పరిధిలో మీరు ఎన్ఓసీ ఇవ్వద్దు అని చెప్పి న్యాయ ప్రకారంగా అతను కలిసి కూడా చెప్పినా కానీ అతను ఎన్ఓసీ ఇవ్వడం జరిగిందని చెప్పి న్యాయవాది చెప్తున్నారు. అదేవిధంగా న్యాయ పూరణం కూడా చేస్తున్న అతనికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో, ఆదిత్రి కన్స్ట్రక్షన్ భవనాలు కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసి న్యాయ పూరణం చేస్తున్నారు. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలో ఉన్న చూసినట్లయితే దీనికి 450-465 ఎకరాల మధ్యలో ఉన్న ఈ చెరువును మూసేసే ప్రయత్నంగా ఆ దిశగా ఆదిత్య కన్స్ట్రక్షన్ చుట్టూ బోర్డులు వేసి అమాయక ప్రజలను బోడి కొట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. మమత, అదేవిధంగా ఆ జిల్లా కలెక్టరు, ఇరిగేషన్ అధికారులు కూడా ఎన్ఓసీ ఇవ్వడంతో ఈ భవనాలు ఎవరైతే కొనుగోలుదారులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి ఈ విషయంలో ఎక్కడైతే బఫర్ జోన్ ఉంది చెరువులో నిర్మాణాలు చేపట్టవద్దని ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అనుసరించి దీన్ని కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని చెప్పి కూడా న్యాయపడడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నా కానీ జిల్లా ఇరిగేషన్ కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్కి వచ్చి విచారణ చేయకుండానే ఎన్ఓసీ ఇవ్వడంతో ఆదిత్య కన్స్ట్రక్షన్ ఆ భారీ భవనాలకు తెరలేపిందని చెప్పవచ్చు. మమత, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.